ఆ మహాదేవునికి ప్రీతికరమైన నైవేద్యాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాము. అసలు నైవేద్యాలు రెండు రకాలు, పక్వాలు, అపక్వాలు. పక్వము అంటే వండినవి, అపక్వము అంటే వండనివి. వండని వాటిలో శివునికి చాలా ప్రీతిపాత్రమైనది నారికేలము, అంటే కొబ్బరికాయ. అసలు కొబ్బరికాయ అంటే త్రినేత్ర స్వరూపమైన ఈశ్వరాకారము, అందుకనే దానికి మూడు కళ్ళు ఉంటాయి, ముక్కంటి అని దానికి పేరు. కాబట్టి వండని వాటిలో మహాశివరాత్రి నాడు కొబ్బరికాయను తప్పకుండా సమర్పించాలి. అది కూడా కొబ్బరికాయను కొట్టి దానిలోని నీటిని దారగా శివలింగముపై పోసి శివుణ్ణి అభిషేకిస్తే ఆయన సంతోషిస్తాడు. తరువాత ద్రాక్ష ఫలాలు, మధుర రంభా ఫలాలు అంటే అరటిపళ్ళు, ఖర్జూరాలు, శుష్క ద్రాక్ష ఫలాలు అంటే ఎండు ద్రాక్ష ఫలాలు సమర్పించాలి. ఇక వండినటువంటి వాటిలలో పాయసాన్నం మహాశివరాత్రి నాడు శివునికి సమర్పిస్తే చాలా మంచిది. దద్దోజనం, పులిహోర వంటివి మాస శివరాత్రి, మిగిలిన విశిష్ట రోజులలో ఆ మహాదేవునికి సమర్పించాలి. స్వస్తి.